హాయ్ హలో, ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్ లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకు ముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే సక్సెస్ పొందటం, సాధించటం ఎలా అనేది. మరి మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సక్సెస్ అనేది అంటే ఏంటంటే, మనం ఏదైనా పని చేసినప్పుడు లేకపోతే ఏదైనా సాధించాలనుకున్నప్పుడు, దానివైపు కృషి చేసినప్పుడు మనకి వచ్చే విజయమే ఈ సక్సెస్ అన్నమాట. మరి ఈ సక్సెస్ పొందాలంటే, మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు దానికి కొన్ని నియమాలు మనం పాటించాలి. ఆ నియమాలు ఏంటంటే, మొట్టమొదటిది మనం దేన్నైతే ఒక లక్ష్యం అనేది పెట్టుకోవాలన్నమాట. సాధించాలనుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని ముందు మనం సెట్ చేసుకోవాలి. అంటే ఏ చిన్న పనికైనా, పెద్ద పనికైనా కూడా ఒక లక్ష్యము, ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. తర్వాత రెండోది ఏంటంటే, మరి ఆ గోల్ పెట్టుకున్నప్పుడు ఆ దిశగా మనం ప్రయాణించడానికి మనం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఏదైనా ఒక గమ్యం చేరుకోవాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మనము ఒక రూట్ మ్యాప్ వేసుకొని దాని ప్రకారం వెళ్తాము. అదేవిధంగా దీనికి కూడా ఒక ప్రణాళికని సిద్ధం చేసుకోవాలి. మరి మూడో టిప్ ఏంటంటే, మరి మనం మనల్ని పూర్తిగా సంసిద్ధం చేసుకోవాలి. అంతేకాకుండా వేరే వాళ్ళ మెచ్చుకోలను కానీ లేకపోతే ఒకళ్ళ ఆమోద ముద్రని కానీ మనం ఆశించకూడదు. ఇంకా నాలుగోది వచ్చేటప్పటికి ఏంటంటే, మనం ఈ లక్ష్యం దిశగా పయనించేటప్పుడు మనకి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. అంటే పక్క చూపులు చూడకూడదు. మనం కాన్ఫిడెంట్గా మనం క్రమం తప్పకుండా ఆ పని చేసుకుంటా పోవాలన్నమాట. తర్వాత ఐదోది వచ్చేటప్పటికి, మనం ఇలా లక్ష్యం దిశగా వెళ్తున్నప్పుడు మనకి ఓటమి రావచ్చు. ఈ ఓటమి ఎదురైనప్పుడు మనం ఆ పనిని ఆపేయకూడదు. ఆపేయకుండా మనం దాని నుంచి, ఓటమి నుంచి పాఠం నేర్చుకొని మళ్ళీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈ లక్ష్యం దిశగా వెళ్ళాలి. అప్పుడే మనకి మనం సాధించాలనుకున్నది సాధించగలుగుతాము. సక్సెస్ మన సొంతమవుతుంది. ఇంకా ఆరోది వచ్చేటప్పటికి, ఈ మనము ఏ రంగంలో అయితే సక్సెస్ సాధించాలనుకుంటున్నామో ఆ రంగంలో మనకి ఒక మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళని, తర్వాత మంచి ఫ్రెండ్స్ని మనం రెడీ చేసుకోవాలి. తర్వాత ఏడోది వచ్చేటప్పటికి, మనము చాలా హార్డ్ వర్క్తో మన తెలివితేటలు, నైపుణ్యము అంతా ఉపయోగించి స్మార్ట్గా ఈ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేయాలన్నమాట. ఎనిమిదో టిప్ వచ్చేటప్పటికి ఏంటంటే, మనము ఒక రైట్ యాటిట్యూడ్తో, మనకు దొరికిన దాని పట్ల గ్రాటిట్యూడ్తో ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలి. మరి అదండి సక్సెస్ సాధించాలంటే, లక్ష్యం సాధించడానికి చేయాల్సిన పనులు అండ్ పాటించాల్సిన నియమాలకి సంబంధించిన టిప్స్. మరి మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.